జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంది కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్మల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు ఉంది. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా అవి చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు, స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు. Arifur Rahman, the acting DHC of Bangladesh, also the Consul General of Netherlands, will be joining us, and Ms. Jennifer Adriana, the US Consulate General from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, Consul General of Iran, will also join us. Mr. Sendil Thondaman, Governor of Eastern Province of Sri Lanka, will be joining us shortly. ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా? దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగును పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పెట్టుబడులు వస్తాయి, మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం, మూడు పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్ద. ఆరిఫుర్ రెహమాన్, ద యాక్టింగ్ డిహెచ్సి ఆఫ్ బంగ్లాదేశ్, ఆల్సో ద కాన్సుల్ జనరల్ ఆఫ్ నెదర్లాండ్స్ విల్ బి జాయినింగ్ అస్, అండ్ మిస్ జెనిఫర్ అడ్రియానా, the US consulate general from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, consul general of Iran, will also join us. Mr. Sendil Thondaman, governor of Eastern Province of Sri Lanka, will be joining us shortly. Inta mandi desha videshi pratinidhulu ikkadiki vastunnarante kaaranam emti sodarlara, daniki kaaranam manam ennukunnatuvanti nodana prabhutvam శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగును పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. పెట్టుబడులు వస్తాయి.
మోదీజీ ఇక నిశ్శబ్దం ఉన్నామా లేనా అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం చేసే శబ్దం ఏ రేంజ్లో ఉంటుంది? అదే గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణు ఒకవైపు ఇక్కడ ఒక జనవాహిని విశేష సంఖ్యలో అద్భుతంగా సీట్లన్నీ నిండిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి, కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీబంధం, మూడు పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.